ఈరోజు మనం టేస్టీ కిచెన్లో చికెన్ బిర్యానీ చేసుకోబోతున్నాం అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు మరి ఇంకా దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా ఈ వీడియోలో చూసేద్దాం అందుకోసం నేను ఇక్కడ ఒక పావు కప్పు కల్లుప్పు తీసుకున్నానండి అది నార్మల్ ఉప్పు అయినా తీసుకోవచ్చు సో మనం అది కలిపిన తర్వాత అయినా టేస్ట్ చూసుకోవచ్చు ప్రాబ్లం ఉండదన్నమాట సో అందులోనే పసుపు యాడ్ చేసుకుందాం ఇప్పుడు అదొక 1 టేబుల్ స్పూన్ ఉంటుంది సో ఫుల్ అన్నమాట కారం అలానే పచ్చికారం ఇది నార్మల్ కారం కాదు పచ్చికారం అన్నమాట అదొక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా తీసుకున్నాను ఎందుకంటే మనకి చికెన్ అనేది కారంగా ఉంటుంది చాలా టేస్టీగా బాగుంటుందన్నమాట అందుకని సో అందులోనే ఇది అన్ని కలిపిన పొడి అన్నమాట చెక్క లవంగం గసగసాలు అలానే ధనియాలు ఆ నాలుగు కలిపి నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను అండ్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అన్నమాట అందులోనే ఇప్పుడు మనం పెరుగుని కూడా యాడ్ చేసుకుందాం అది ఒక కప్ అయితే సరిపోతుంది అంటే నేను టేబుల్ స్పూన్స్ లో చూపిస్తున్నాను బట్ అది ఒక కప్ అన్నమాట ఒక కప్ అయితే సరిపోతుంది సో యాడ్ చేసుకున్నాం కదండి ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి అంత మనం ముక్కలకి గాట్లు అనేది పెట్టుకున్నాం కదా అంత లోపలికి వెళ్ళిపోవాలన్నమాట సో ఇలా అంత పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టైం లోనే మనం ఉప్పు కూడా సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు ఇన్ కేస్ చాలకపోతే మళ్ళీ వేసుకోవాలన్నమాట సో చూసారు కదా చక్కగా ముక్కలన్నిటికి బాగా పట్టేసింది అందులోనే కొంచెం వాటర్ ని కూడా యాడ్ చేసుకుందాం స్టవ్ మీద పెట్టేసుకొని ఇదంతా కుక్కర్ లో ఒక 3 విసిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలన్నమాట ఈలోపు మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి ఇలా పెట్టుకున్నాను ఉల్లిపాయలు అయితే ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే ఒక 8 నుంచి 10 దాకా తీసుకున్నాను అలానే పుదీనా కొత్తిమీరని కూడా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకున్నా అండ్ బాస్మతి రైస్ అయితే నేను 3 గ్లాసులు తీసుకున్నాను అవి కూడా ఇలా నానబెట్టుకున్నా ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకొని అది దానిలో మనకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా మనం బిర్యానీకి సంబంధించినవన్నీ వేసేసుకోవాలి ఆకు జాపత్రి అలానే లవంగం చెక్క అన్నీ ఉంటాయి కదా సో ఇవన్నీ యాడ్ చేసుకోవాలి దీన్ని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకున్నాక పుదీనా కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందన్నమాట సో ముందుగా క్లీన్ చేసుకొని కూడా అందులో మనం యాడ్ చేసుకుందాము పుదీనా కొత్తిమీరని అది కూడా ఒక 5 to 7 minutes ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా మనకి పుదీనా కొత్తిమీర అనేది చక్కగా ఫ్రై అయిపోయింది అలాని అడుగొట్టుకోకుండా చూసుకోవాలి సో ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేవి మనకి మగ్గాలి కదండి సో కొంచెం టైం పడుతుందన్నమాట అంతా కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా మనకి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా మగ్గిపోయినాయి అన్నమాట అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ దాకా అవసరం లేదు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట సో ఒక 2 టేబుల్ స్పూన్లు 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకైనా వేసుకోవచ్చు సో అది కూడా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాం అండ్ అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా మనకి చక్కగా ఫ్రై అయిపోయిందన్నమాట అండ్ ఇందులోనే నేను ఇందాక చెప్పాను కదా ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి అని చెప్పేసి ధనియాలు గసగసాలు లవంగం చెక్క అన్నీ వేసి ఆ పొడిని కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను అది ఒక టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నానన్నమాట మనకి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక 1 1/2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేశాను అంతా కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మగ్గుతూ ఉంటుందండి ఈలోపు మనం కుక్కర్ తీసి అవి ఎలా ఉడికినాయో చూద్దాము సో చూడండి చక్కగా మనకి ముక్కకంతా పట్టేసింది కదా అసలు చూస్తుంటేనే చాలా బాగుంది ఇప్పుడు అవన్నీ మనం ఇందులో యాడ్ చేసేసుకుందాం ఇందులో యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి అండ్ మిక్స్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే అవి ఉడికినాయి కదా ఈజీగా స్ప్లిట్ అయిపోతాయి సో నేను ఈ గ్లాస్తో వాటర్ తీసుకున్నాను మనం దీనిలో ఎంత ఉందో చూసుకోవాలన్నమాట
3 PM की 6 glasses दाका वाटर पड़ती अंड आ वाटर चूसकोनी मिगिलिन वाटर नार्मल वाटर ऐड चेसुकोवालन्नमाट। सो नेनु इक्कड 6 glasses दाका वाटर नी पेट्टुकुन्नानु। आ वाटर अनेवि मनकि मरगालन्नमाट। చూడండి చక్కగా మిక్స్ అయిపోయింది, ఇది కూడా ఫ్రై అయిపోయింది మనకి। ఇది కూడా ఒక 5-10 మినిట్స్ అయితే సరిపోతుందండి। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి ఇదంతా కూడా। అండ్ ఇప్పుడు మనం దీనిలో రైస్ అయితే యాడ్ చేసుకుందాము। చక్కగా ఫ్రై అయిపోయింది కాబట్టి రైస్ ని యాడ్ చేసాను నేను। అండ్ ఆ వాటర్ కూడా పక్కన మనకి మరుగుతూ ఉంటాయి అన్నమాట। సో ఆ వాటర్ ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు నేను అది కూడా చూపిస్తాను। అంత కలిసిలాగా మిక్స్ చేసుకున్నాం కదా। సో చూసారు కదా వాటర్ అనేవి మనకి మరిగిపోయాయి। మనం ముందే కొలత చూసేసుకున్నాం కాబట్టి ఆ వాటర్ అంతా దీనిలోకి యాడ్ చేసేయచ్చు ఒకేసారి। సో కేర్ఫుల్ గా చూసుకోండి, మీరు తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్ గా వాటర్ అనేది ఉంటేనే మనకి బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట। సో అంత కలిసిలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం। అండ్ ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలండి, తర్వాత మనం యాడ్ చేసుకోలేము। సో కొంచెం నేను ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో। సో చూసారు కదా అంత కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను। మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్, ఎక్కువ టైం పట్టదండి, ఒక 15 మినిట్స్ లో అయిపోతుంది, అంటే మన బిర్యానీ రెడీ అయిపోతుంది। సో నేను ఇక్కడ ఫ్రై చేసిన లెగ్ పీసెస్ కూడా యాడ్ చేసుకున్నాను। అండ్ దాంతో పాటుగా బిర్యానీతో తింటే మనం చాలా టేస్టీగా ఉంటుంది। సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఈ రెసిపీని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। అలానే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి। మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।